పథకాలు ఫ్రీగా పోతే రేపు రాష్ట్రం అడుక్కు తినాలి, నెక్స్ట్ మళ్ళీ ఆయన వస్తే అని చంద్రబాబు గారు అంటున్నారు. మీకు ఇట్ట పథకాలు ఫ్రీగా ఇవ్వకూడదు అని అంటున్నారు. సరే ఆయన నన్నాలు ఎత్తాడు, ఆయన మరి అభిమానం కొంది ఆయన వస్తాడు, రాకపోతే అదంతా దైవదేనం అయ్యా. ఇద్దరిలో ఇప్పుడు జగన్ గారు 4 ఏళ్ళు చేశారండి, చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు. అసలు ఇద్దరిలో మీకు బాగా మంచిగా చేసిన వాళ్ళు ఎవరు? జగన్ అన్నయ్య. అంతేగా, జగన్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు అభిమానం ఉందా ఆయన మీదే కదా. నేను ఇంకా డబ్బులు ఇస్తా, డబ్బులు బాగా చేస్తా, పథకాలు ఇంకా బాగా చేస్తారు, నన్ను గెలిపియండి అని అంటున్నాడు అంటున్నాడు. అభిమానం ఉండ అక్కడ చేస్తారు, ఆయన చెబుతాడు ఏమో తర్వాత, ఆయన చెబుతాడు ఆయన కూడా చేస్తాడేమో. ఎవరు అభిమానం వాళ్ళది మీకు మాత్రం జగన్ గారి ఇంత నమ్మకం కలగడానికి ఇంత పాతుకుపోయారు మీరు, ఇంత అభిమానంతో ఎందుకని? అసలు ఎందుకని అంటే జరుగుతున్నాయి కదా, చేసే చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి అభిమానం. బాగలేకపోతే అందరికి చూసారు మరి, వేసేది మేము అన్ని మాకు అన్ని సౌకర్యం అన్ని బాగానే ఉండే, మేము జగన్ అన్నకే వేసేది, మేము వేరే వాళ్ళకి ఎవరికి వేయం మేము. అంతే మాకు అభిమానమే, మాకు అభిమానమే. లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడా, అందరికి అన్ని చేస్తున్నాడు, ముసలోళ్ళకి కానీ కుర్రోళ్ళకి కానీ 45 సంవత్సరాల డబ్బులు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. మేము జగన్ అన్నకే వేసేది, జగన్ అన్న మార్పే లేదు అసలు. ఆయన ఆయన ప్రభుత్వం మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఆయన గెలిపించుకుంటాం మేము. అసలు ఆయన వచ్చిన తర్వాత అందరికి సమానంగా చేస్తున్నారు, మరి చేయట్లా, అందరికి చేస్తున్నాడు. చంద్రబాబు అప్పుడు ఏమన్నాడు, వాళ్ళకి వాళ్ళకి చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏ కుల భేదం లేదు, అందరు సమానంగా చూస్తున్నాడు జగన్ అన్న. మేము అందరికి చేస్తాడు, ఎవరు లేదు. మేము జగన్ అన్నకే వేసేది, మీరు చెప్పినా చెప్పపోయినా చూపించినా చూడపోయినా మేము జగన్ అన్నకే ఓటేస్తాడు. ఏం అయ్యా, అనేకమైన మాటలు చెబుతారు అయ్యా, గిట్టని వాళ్ళు గిట్టని మాటలు చెబుతారు, మరి మేము చెప్పొచ్చుగా. ఆయన గోండా కాదు ఏం కాదు, చెబుతుంది ఏంది పవన్ కళ్యాణ్ సినిమాలు తీసాను ఆయన, ఆయన ఏమేస్తాడు, ఏంది ఆయన గెలిచేది. ఒక్కొక్కళ్ళు మా ఊరు అయితే చెప్పులు తీసుకొని కొడతాం మేము పవన్ కళ్యాణ్, ఎక్కడికి ఎందుకు వస్తాడు. మరి మరి మాకు మరి మాకేంది, మాకేంది చేస్తాడయ్యా. మరి మేము జగన్ అన్నకే వేసేది, మాకు జగన్ అన్న పార్టీ బాగుంది, మాకు మేము జగన్ అన్నే గెలిపిస్తాం. కావాలి మాకు జగన్ అన్నే కావాలి. చెప్పండి ఎలా ఉంది ప్రభుత్వం? నాకు బాగానే ఉంది ప్రభుత్వం, బాగానే ఉంది. మేము వేసేదే జగన్ అన్న, ఎందుకని అంతే నాకు పెంచిన ఇస్తున్నాడు. ఒకవేళ జగన్ గారు రాకపోయి మనం అది దేవుడి చిత్తం, అది మందే ఉందయ్యా. జగన్ గారు రాకుండా ఈ టిప్పు చంద్రబాబు గారు వచ్చింటే మీ పరిస్థితి ఎలా ఉండేది? మనం ఏం చెప్తాం అయ్యా, వస్తాడు జగన్ అన్నే వస్తాడు. అంతా బట్టి చిన్నవాడికి పెద్దవాడికి సహాయం చేస్తున్నాడు చంద్రబాబు గారు. నేను కూడా చేశాను, నేను కూడా చేస్తా అంటారు అది అందరూ అంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ముసలివాళ్ళకి 200 మరి 3 ఏళ్ళు ఇస్తున్నాడు, ఒక్కొక్కళ్ళకి 250 డబ్బులు ఇస్తున్నాడు. మరి ఏం చేసిందే కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అప్పుడు. అప్పుడు ఎలా తీసుకున్నారు అసలు ఇచ్చిన పింఛన్? తీసుకున్నారు, అట్టయినా తెచ్చుకున్నారు అయ్యా. అయ్యా అదొకటి, పంచాయతీ కాడకు పోయి బువ్వలు కూడా లేకుండా ఉండవయ్యా డబ్బుల కోసం. ఇవాళ పొద్దు పొడిచేరేకే డోర్లు కొట్టి డబ్బులు ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. ఎమ్మటే ఎమ్మటే, ఎంత సౌకర్యం నిజమేనయ్యా. అంతే మార్పు లేదు. వాలంటీర్ మాకు మనవుడే వాలంటీర్, మాకు పొద్దు బడవలు పోయి తెచ్చిస్తున్నాడు డబ్బులు. ఇప్పుడు కన్నీ బాగానే ఉండి అయ్యా మహారాజు, ఎందుకని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాళ్ళ మాటలకి ఏం వచ్చలే అయ్యా, వాళ్ళ మాటలకి ఏం వచ్చలే, కానీ వాళ్ళు ఎందుకు నమ్ముతారు? మరి గెలిపించుకుంటాం, మేము గెలిపించుకుంటాం జగన్ అన్నని. నాకేయండి అని అంటున్నాడు చంద్రబాబు గారు, నన్ను నాకు ఓటేయండి, నేను ఇంకా డబ్బులు బాగా ఇస్తాను. మేమేమయ్యా, మేము బతుకున్నంతకాలం జగన్ అన్నకే మేము ఓటేసాం, అంతే, ఎవరికి మార్పు లేదు. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది. అసలు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా జరిగింది? మంచి జరిగింది, మంచిగా జరిగింది. ఏమేం చేస్తున్నారు జగన్? మాకు రైతు భరోసా పడుతుంది,
ఆరోగ్యశ్రీ ద్వారా స్టంట్ గుండె ఆపరేషన్ నాకు ఎప్పుడండి 2 సంవత్సరాలు అవుతుంది 2 సంవత్సరాలు అంటే జగన్ గారు వచ్చిన మంచి చూసారండి మా భార్యకి రుణమాఫీ డోక్రా రుణమాఫీ చేశారు సో ఇంత బాగా చేస్తున్నా కానీ మరి జగన్ గారు రౌడీజం చేస్తున్నాడు అనుకున్న వాళ్ళు అనుకుంటా ఉంటారు మాకైతే మంచి జరిగింది నెక్స్ట్ 175కి పోటీ చేస్తున్నారు ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటారు అదైతే మాకైతే తెలియదండి నేను నెక్స్ట్ అయితే జగనే వస్తాడని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కృష్ణ గారు యోగేష్ గారు వీళ్ళందరికీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళే పవన్ కళ్యాణ్ అంటే సిటీలో వేస్తారేమో కానీ ఎక్కడైతే ఊర్లో అయితే లేదు బాలకృష్ణ గారు ఈసారి దెబ్బకు దెబ్బ వేటుకు వేట వైసీపీ వాళ్ళకి దెమ్మ తిరిగిపోయిద్దని డైలాగు చెప్తున్నారు బాలకృష్ణ అంటే అంతా ఉంటాడు అదేం లేదు మొత్తానికి జగన్ గారు గెలుస్తారంటారు నమస్కారం అండి అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎలా చేస్తున్నాడు ఈ 4 ఏళ్ళలో మీకు ఏమేమి అందాయండి జగన్ అన్న ప్రభుత్వం బాగానే ఉందండి మా పిల్లలు డబ్బులు అందినాయి ఆటో భరోసాలు అన్నీ అందినాయి పిల్లలకు అందాయి భోజనం బాగుంటుంది పిల్లలు స్కూల్లో బెమ్మానకుండా ఇంతకు ముందు ఏదో బాగుండి బాగలే పిల్లలు ఇంటికి అనుంచి తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు బెమ్మానంగా తింటున్నారు ఇప్పుడు స్కూల్లోనే తింటున్నారు రోజుకు ఒక వెరైటీ కూరలు మంచిగా చేస్తున్నారు బాగానే ఉండి వచ్చింది బెమ్మానంగా చేశారు స్కూల్ బాగా మంచిగా ఉంది బాత్రూమ్లు అన్ని శుభ్రంగా నీట్గా ఉన్నాయి అదే మరి జగన్ అన్నే రావాలి ఈసారి అసలు ఆయన రానియ్యం మేము ఓడిస్తామని చెప్పేసి పార్టీలో అయిపోయాయి పవన్ కళ్యాణ్ గారు గుండాలు అని అంటున్నారు వైసీపీ అలా అనుకున్న ఏం సుఖం జగన్ అన్నే వస్తాడు మా నమ్మకం మేము జగన్ అన్నకే ఓట్లు వేస్తాం అది ఎవరు ఇచ్చినా అడిగినా మేము వేయం లేదు లేదు జగన్ అన్నకే వేస్తాం మేము నమ్మకం జగన్ అన్న చేస్తాడు మా పిల్లలు కూడా జగన్ అన్నకే వేస్తారు వచ్చిన తర్వాత.